తల్లి ముఖ్యమా లేదా మీ పెళ్ళం ముఖ్యమా నువ్వు తేల్చుకో అనే క్వశ్చన్ అడిగేసరికి సార్ ఆ పురుషుడి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఒక శాండ్విచ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికీ ఈక్వల్గా రెస్పాన్సిబుల్ అండ్ ఆన్సరబుల్ కూడా. సో అలాంటి సిచ్యువేషన్ని ఎలా మేనేజ్ చేయగలరు? చాలామంది వస్తుంటారు మా కౌన్సిలింగ్ తీసుకోవాలనే వస్తూ ఉంటారు. ఎటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఏదో ఒక్కసారి ఎప్పుడో అయితే పర్వాలేదు, కానీ కొంతమంది ఇళ్లలో పొద్దున్న లేచినప్పటి నుంచి ఇదే పోరు. వాళ్ళు ఆ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాక రిలీవ్ అవుతాడు అమ్మా అని చెప్పేసి, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలన్నా కూడా చాలా దిగులుగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళామా, వీళ్ళిద్దరు వాదన వినలేక చేస్తాము, అక్కడ తల్లి చెప్పడము, ఇక్కడ భార్య చెప్పడము, ఎవరిది రైటో ఎవరిది ఒప్పో అన్నది చెప్పేది కాదు, ఇద్దరు ఇంపార్టెంటే అనేటువంటి మనస్తత్వం ఉంటుంది. తల్లి కూడా చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా భార్య కట్టుకున్నటువంటి భార్యకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కనుక ఇటువంటి సిచ్యువేషన్లో ఆ ఒక మనిషికి చాలా ఒక మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఇంటికి వెళ్ళడానికి కూడా చెప్పాం కదా, ఆఫీస్ వదిలేసాక ఇంకా ఆఫీస్ కాసేపు ఉంటే బాగుండు, నాతో ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే బాగుండు, ఎవరింటికి వెళ్దామా, ఎవరు తెలుసున్న వాళ్ళు ఉన్నారా అంటుంది. కానీ తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఒక ఫీలింగ్ ఉండదు. వెళ్ళినప్పటి నుంచి నసబెట్టడము, గొడవ, ఇబ్బంది, ఏ న్యాయం చెప్తాం వాళ్ళిద్దరికి అన్నట్టుగా ఉండి చాలా సఫర్ అయిపోతూ ఉంటారన్నమాట. కానీ ఒక్కొక్క చోట వేరే చేసుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు తల్లి కంది పెంచింది, ఎన్నో బాధ్యతలు చేసింది, తల్లి ఒక త్యాగం కానీ, తల్లి మనకి జన్మనిచ్చినటువంటి ఇది కానీ ప్రతి వాళ్ళకి ఇంపార్టెంటే. భార్యకు కూడా అలాగే తల్లి ఉంటుంది, ఇంపార్టెంట్. అలాగే ఈ అబ్బాయి కూడా తల్లి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు ఈ భూమి మీద పడ్డమే తల్లి వల్ల కదా నాకు తెలియదు. ఆ ఒక విలువలు మర్చిపోకూడదు. అయితే ఏంటంటే ఒకప్పుడు పెద్దగా చదువులేనితనం వలన కానీ, లేకపోతే ఎవరో చెప్పి పెట్టే మాటల వల్ల కానీ, లేకపోతే ఎక్కడో కొంత అహం దెబ్బతిని కానీ, తల్లి కూడా ఏంటంటే ఒక అయిందానికి అవ్వందానికి ఒక ఇష్యూ చేసి ఒక అమ్మాయిని సాధింపుగా ఉంది, కోడలతో కోడల్ని సాధించాలి, సాధిస్తేనే అత్తగారు రోలు. అసలు అత్తగారు రోల్ అంటే కోడల్ని సాధించడమే, ఆమె పనిని ఇన్స్పెక్షన్ చేయడమే, పోలీసింగ్ చేయడమే అన్నట్టుగా ఉంటుంది కొంత మైండ్ సెట్. అంటే ఆమె అది నేర్చుకుంది వాళ్ళ ఇంట్లోంచి, ఏమి కోడలుగా ఉన్నప్పుడు అది నేర్చుకుంది, అట్లా వంశపారంపర్యంగా నేర్చుకుంటున్నారు కోడల్ని సాధించడము, అదుపులో పెట్టుకోవడం, కంట్రోల్ చేయడం, భయభక్తుల్లో ఉంచడం, లే గబుక్కని అత్తగారు రాగానే లేచిపోవడం, సీటు ఖాళీ చేసి ఇవన్నీ అని. కానీ రోజులు మారుతున్నాయి కనుక, కానీ అదే టెండెన్సీతో ఉండకూడదు. నీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి, నాకే ఇది ఇప్పుడు డిపెండెంట్, నా కొడుకు నన్ను బాగా చూసుకోవాలి, కోడలు బాగా చూసుకోవాలి, కోడలే నా కూతురు, కోడలే నాకు ఫ్రెండు అనేటువంటి మనస్తత్వం ఉంటే గొడవలేదు, అట్లా సర్దుకుపోవాలి. కొంతమంది ఉంటుంది కరెక్టే, ఇబ్బంది పడతారు పాపం, కొన్ని విషయాల్లో కోడలు కూడా తీసిపడేసినట్టుగా ఉంటుంది, ఆ పెద్దల కాన్ని గౌరవించదు, లేకపోతే ఈమె ఇక్కడ ఉంది ఎందుకు, ఇంకోళ్ళ దగ్గరికి పోయి ఉండొచ్చు కదా, ఇంకా కొడుకులు లేరా ఈమెకి, ఇంకో పిల్లలు లేరా, ఇక్కడే ఉందేంటి అవి ఉంటే, ఒకవేళ లేక ఒక్కళ్ళే అయితే ఇంక తప్పదు కదా, ఇక్కడ మాకు తప్పదు, మా నెత్తి మీద దేవుడు ఉంటుంది. ఇది కొన్ని సూటిపోటు మాటలు కొన్ని ఆమె గుచ్చుకునేలాగా ఉంటాయి. అంటే కోడలకు ఆ ఉద్దేశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏ పని వాళ్ళ దగ్గర ఎక్కడో మాట్లాడిన మాటలు ఈమెను గుచ్చుకున్నట్టుగా, ఈమె భారం తీరిపోతే అంటే తొందరగా పైకి వెళ్ళిపోతే బాగుండు అన్నట్టుగా ఉంటుంది. చాలా హర్ట్ అయ్యి ఇదయ్యి కొడుకు రాగానే ఎవరితో చెప్పుకుంటుందని. ఇప్పుడు జనరల్గా ఒక అత్తగారే ఉంది, హస్బెండ్ ఉంటే వెళ్ళని గుడ్డు, ఆమెకు కూడా కొంత ఉంటే ఆసరాగా ఉంటుంది, అందుకే తోడు నీడ ఎంత వయసు అయినా అంటారు. అదే హస్బెండ్ ఉంటే హస్బెండ్తో కొంత షేర్ చేసుకుని ఇద్దరు కలిపి ఎక్కడో బయటికి వెళ్ళి కాసేపు కూర్చుని గుడికో టెంపుల్కి కానీ లేకపోతే పార్కు కానీ వెళ్ళి కాసేపు కూర్చోవడం, పిల్లలు ఆడుతున్నటువంటి పిల్లల్ని పరిశీలించడం, ప్రకృతిని పరిశీలించడం, కాస్త ఏదో రామకృష్ణ అనుకుంటూ రావడం ఉంటుంది. లేదా ఒకప్పుడు పాపం హస్బెండ్ కోల్పోయినటువంటి అమ్మగారే ఉన్నారు ఇదిగా, అలాంటప్పుడు ఖచ్చితంగా ఆమెకి ఇంకెవరు ఉంటారు, కొడుకే ఉంటాడు చెప్పుకుంటుంది. అదేవిధంగా ఈమెకి ఏముంటుంది, నా భర్త నా ఇదని చెప్పి ఆమె చెప్తూ ఉంటుంది. కానీ ఇద్దరిది విన్నప్పుడు మా భార్య కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుండు, కొంచెం అమ్మ మాట ఇది పోతే బాగుండు, ఏమైంది ఆమెని కొంచెం సాటిస్ఫై చేస్తే బాగుంటుందిగా, ఆ స్కిల్ నా భార్యకి ఎందుకు లేదు, ఆ మాత్రం ఓర్చుకోలేకపోతుంది, ఆ మాత్రం ఇమ్మడలేకపోతుంది, ఈమెకు కూడా తల్లి లేదా అని చెప్పి బాధ ఉంటుంది. ఒకప్పుడు అడుగుతాడు, అడిగితే గొడవ అయిపోతుంది. అలా కొంతమంది భయంతో అది కూడా అడగలేరు, ఈ మాత్రం దేవుడి మీద భారం వేస్తారు, దేవుడు భగవంతుడు ఈమెకి జ్ఞానోదయం ఇవ్వాలి, మా అమ్మ విలువ తెలిసి రావాలి, అమ్మని గౌరవించడం తెలియాలి, ఈమె చేంజ్ అవ్వాలి అని భగవంతుడికి. ఎందుకంటే తను చేత కాదు, తను చెప్పలేడు, మార్చుకోలేడు. ఒకవేళ ప్రయత్నం చేసినా పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి, మనశ్శాంతి లేకుండా అయిపోయాయి, కొట్టుకోవడం తన్నుకోవడం వరకు వెళ్ళిపోయినాయి. కనుక ఏంటంటే భగవంతుడి మీద నా భారం వేసి, ఎప్పుడైనా భగవంతుడు నా భార్య మనసు మారిస్తే బాగుండు, మా అమ్మగారిని గౌరవిస్తే బాగుండు, బాగా చూసుకుంటే బాగుండు, ఇద్దరు సఖ్యతగా ఉంటే బాగుండు, అదే మా అమ్మగారు కూడా కొంచెం అడ్జస్ట్ అవుతే బాగుండు, ఆ పెద్దలకు నిలబెట్టుకుంటే బాగుంటుంది అని ఎప్పుడూ కోరుకుంటారు. లేనప్పుడు ఏంటంటే వాళ్ళు జాబ్ మీద కూడా ఫోకస్ చేయలేరు,
ఇంట్లో కూడా ఉండలేరు. ఒకవేళ భార్యాభర్తలు కలయికలో కూడా రొమాన్స్ అప్పుడు కానీ ఇంకో విషయంలో కానీ మీ అమ్మ ఇలా అంది అలా అనేటప్పటికీ ఆ ఇంట్రెస్ట్ అది కూడా పోతుంది, భార్య మీదే ఇంట్రెస్ట్ పోతుంది. అదే అలాంటి ఒకవేళ ఇంటికి రాకుండా ఏ ప్యాకాట క్లబ్లోనో ప్యాకాట ఆడడము, లేకపోతే ఇంకెక్కడ సినిమాలకు వెళ్ళిపోవడము, రెండు మూడు సినిమాలకి రాత్రి అంతా తిరిగి ఎక్కడికో వచ్చి రాత్రి పడుకొని మళ్ళీ పొద్దున పారిపోవడము, పారిపోయే జీవితం లాగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికి ఆన్సర్ చెప్పలేరు. ఇకపోతే మిగతా వాళ్ళు ఉంటారు, కొంచెం బాగా సెల్ఫ్ సెంటర్డ్ అబ్బాయిలు ఉంటారు. తల్లి చెప్తుంటే ఈ చెబుతో విని ఈ చెబుతో వదిలేస్తారు. పిల్లలకు చెప్తుంటే అంతే, నాకు చెప్పొద్దు, ఈయనకి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అన్నట్టుగా తయారైతే కొంచెం డైల్యూట్ అవుతున్నా. ఒక విధంగా మనసున్న మనిషే తొందరగా రియాక్ట్ అవుతాడు, రెస్పాండ్ అవుతాడు. మనసు లేకుండా సెల్ఫ్ సెంటర్డ్గా నాకు గడిచిపోతాను కదా, నీ ఆఫీస్కి పారిపోతున్నాను కదా అనుకునే మనస్తత్వం ఉంటే ఈ పోరికి ఏం విలువ ఇవ్వడు. ఆ తల్లి చెప్పింది మౌనంగా వింటాడు, అలా ఓకే ఓకే. అలాగే భార్య చెప్తున్నా కూడా అలానా అంటాడు తప్పించి. నీది రైటు, అవి తప్పు, అవునవును కరెక్టే అని వంతపాడు. అలా ఉంటే కూడా కొంచెం తగ్గిపోతుంది. ఇది ఒక స్కిల్, అతనికి రాకపోయినా ఇది ఒక స్కిల్. ఇద్దరిది విని ఏ స్టేట్మెంట్లు ఇవ్వకుండా వెళ్ళిపోవడం అనేది, వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు కాబట్టి కలుస్తారని. కొన్ని కొన్ని ఇంకా పెద్ద ఇష్యూస్ అయినప్పుడు తప్పనిసరిగా కౌన్సిలింగ్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ధర్మంగా అనాలిటికల్గా, ఒకప్పుడు పెద్ద ఆవిడైనా కూడా అత్తగారి నుంచి కొంత ఇబ్బందులు ఉండొచ్చు, ఆ అత్తగారికే ఏమీ కొంచెం రిక్రియేషన్ అవ్వక ఒకప్పుడు ఏం తొయ్యక ఊసిపోక అంటారు. ఊసిపోక ఒక పుల్లిపో ఒక మాట అంటారు, అనవసరమైన మాట, బాగా గడిచిపోతుంటే ఊరుకోలేరు ఏదో ఒక మాట అంటారు. అట్లా ఇన్వైట్ చేసేవాళ్ళు ఉంటారు దెబ్బలు అట్లని. అలాగే కోడలకు కూడా ఏం తొయ్యక బోరు కొట్టి హస్బెండ్ తనతో సరిగ్గా లేకపోతే, హస్బెండ్ తనతో మాట్లాడకపోతే, ఇదంతా అత్తగారి వల్లే అనుకునే ఒక డెల్యూషన్ ఉంటుంది చాలా మందిలో. కోడల్లో చెప్పినా చెప్పకపోయినా ఏదో చెప్పేసి ఉంటాడు నా గురించి, మా హస్బెండ్ తల్లితో నారాలు చెప్తున్నాడు, నా మీద చాటీలు చెప్తున్నాడు, నేను ఏదో కూరగాయలకు వెళ్ళాను లేదో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, నేను ఇట్లా ఏదో పిల్లల్ని స్కూల్లో దింపంగానే వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, అలా ఫీలింగ్ ఉంటుంది కొంతమందిలో, పొల్యూటెడ్ మైండ్. అలాంటప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కనుక ఏంటంటే కొంచెం విశాల భావంతో ఆలోచించాలి. వచ్చేటువంటి కోడలు కూడా, భార్య కూడా, పాపం ఆమె ఇక్కడ వచ్చింది, ఎవరి దగ్గర ఉంటుంది, ఇప్పుడు భర్త లేడు, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉంటారు, ఆమె బాధ్యత, ఒక ప్రేమ, అన్నీ ఉన్నాయి. ఆమె కంటేనే కదా నా భర్త దొరికాడు నాకు, ఆమె కన్నీ ఇచ్చింది కాబట్టి నాకు భర్త అయ్యాడు ఈరోజు, లేకపోతే నాకు పెళ్ళి అయ్యేది కాదేమో అనే ఒక ఫీలింగ్ ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. అయ్యో బయట వాళ్ళని చూస్తేనే జాలేసి ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఏదైనా తినవయ్యా అని ఇస్తాం కదా, అట్లాంటిది ఇంట్లో అత్తగారు నా భర్తనిచ్చింది అనే ఒక ఫీలింగ్, ఒక అటాచ్మెంట్. ఒకటండి, మనం ఏమి ఆలోచిస్తామో దాన్ని బట్టి ఆ ప్రేమలు వస్తాయి. నెగిటివ్గా ఆలోచించుకుని దించుకుందాం అనుకుంటే ప్రేమలు రావు. ఇదంతా కూడా ఆలోచనలు బట్టి ఉంటుంది. ఆ ఇల్లాలు బాధ్యతగా ఆలోచించి ఇచ్చేస్తే ఇంకా తల్లి కంటే ఎక్కువ ప్రేమించాలి, నా తల్లిని చూసుకున్న దానికంటే ఇంకెక్కువ చూసుకోవాలి అత్తగారిని అనుకుంటుంది. లేదు భారంగా సెల్ఫ్ సెంటర్డ్గా ఉండి అసలు సహించలేనితనం, అక్కడ మా అమ్మకి లేనిది ఈవిడికి ఎందుకు, మా అమ్మ ఏసీ రూమ్లో లేదు ఈవిడికి మాత్రం ఇక్కడ ఏసీ, మా అమ్మకి డైనింగ్ టేబుల్ లేదు ఈవిడికి ఇక్కడ డైనింగ్ టేబుల్, కొడుకు వల్ల మా తమ్ముడు దరిద్రుడు, మా అమ్మగారిని సరిగ్గా చూసుకోవటం లేదు, మా తమ్ముడు దౌర్భాగ్యుడు, మా ఆయన మంచి ఆయన వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటున్నాడు, మా అత్తగారు అదృష్టవంతుడు, ఇదే మా తల్లి పాపం, ఇదే ఏజ్తో అక్కడ ఏ సౌఖ్యం లేకుండా ఉంది, అట్లా కంపేర్ చేసుకుంటారు కొంతమంది. చేసుకుని బాధ వచ్చేస్తుంది వాళ్ళకి, ఆ బాధతో కొంచెం ఏర్స్ వస్తుంది. ఏర్స్ వచ్చి కొంచెం ఆ కడుపు ఉబ్బరంతో తిట్టడము, ఏదో అండము, మనశాంతి లేకుండా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి కడుపును పుట్టిన కొడుకులు వాళ్ళని తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారు అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. ఆలోచన లేకుండా అక్కడ మా అమ్మని మా తమ్ముడు సరిగ్గా చూసుకోవట్లేదు, మా అన్నయ్య సరిగ్గా చూసుకోవటం లేదు, మా అమ్మ దిక్కులేని అయ్యింది, ఈవిడికి మాత్రం మంచి కొడుకులు ఉన్నారు కాబట్టి బాగా చూసుకుంటున్నారు, ప్రేమగా చూసుకుంటున్నారు, పుట్టినరోజులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, బట్టలు పెడతా, అవన్నీ చాలా సౌఖ్యాన్ని ఇస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ ఈవిలోకి అడిగితే అది చాలా దరిద్రమైనటువంటి ఆలోచన. ఆ ఇల్లాలకి చాలా సెల్ఫ్ సెంటర్డ్ ఆలోచన, అది భరించలేని ఆలోచన, తప్పు ఆలోచన. అది ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి భాగ్యం వాళ్ళది అనుకోవాలి. ఒక ఒక హస్బెండ్ బ్రహ్మాండంగా చూస్తాడు భార్యని, అందరు అలాంటి హస్బెండ్లు అందరికీ రావాలంటే కష్టం. అలాగే ఒక భార్య బ్రహ్మాండమైన దొరుకుతుంది, చక్రం తిప్పుతుంది, ఇట్లాంటి భార్య లేదు, అనవసరంగా పెళ్లి చేసుకున్నా అంటే ఇక ముందుకు వెళ్ళలేడు. ఎవరికి దొరికినట్లు వాళ్ళు ఉన్నంతలోనే ఎట్లా బాగు చేసుకోవాలి, ఎట్లా మార్చుకోవాలి, ఎట్లా నేను కూడా సాటిస్ఫై అవ్వాలి, నేను కూడా ఎట్లా తన ఎక్స్పెక్టేషన్లు వెళ్ళాలి, ఇలా ఇచ్చి పుచ్చుకోవడం అనేది కొంత ఉంటుంది అన్నమాట. అట్లా ఆ విధంగా ముందుకెళ్ళాలి. అవును సార్.